మోసం చేయటంటే అయోగ్యంగా జీవించటంటే ఏదో జీవించలా కానీ ఏందంటే దేవుడికి మాట వినకపోవడమే అయోగ్యత దేవుడు చెప్పింది చేయకపోవడమే అయోగ్యత కనుక ఇద్దరు ఏమయ్యారు లాస్ట్ కి 19 వచనం దాకా ఉంటది ఈ మాట బాలుడైన సమయేలు ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు వీళ్ళకి ఏరియాకి కానీ ఇద్దరు కుమారులు పెళ్ళైపోయారు అందుకే దేవుడు ముందుగానే ఈ సమయేలుని ఇతని దగ్గరికి పంపించాడు ఇప్పుడు సమయేలు నెంబర్ 1 గా దేవుడి కుమార్ దేవుడిచ్చిన కుమారుడుగా దేవుడు పని చేస్తాడు అంటే ఇప్పుడు దేవుడు పని చేయాలంటే కుమారులు సరిపోద్ద అనుకుంటాం మనం కాదండి కుమారులు చేయలేరు ఒక్కసారి కానీ దేవుడు నేర్పించిన వాడు దేవుడు ఏర్పాటు ఉన్నవాడు మాత్రమే పని చేస్తాడండి మన కుమారులు ఒకసారి దేవుడి మాట వినకపోతారు దేవుడు వాళ్ళు లాక్కిపోవచ్చు దేవుడు పని చేయలేకపోవచ్చు కానీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు తప్పనిసరిగా దేవుడి పని చేస్తారు ఏదో రోజు చేస్తారు ఎవడో చేస్తాడు కానీ మనం అనుకున్న వాళ్ళు చేయలేకపోవచ్చు ఇప్పుడు చూడండి మనం కొంతమంది సేవకులను చూసినప్పుడు సేవకుడు బాగానే ఉంటాడు కానీ కుమారులు ఉండరు కుమారులు అంటే సేవకుడు నా పని ఆపేసి కుమారుడు తోడ ఈ పని చేపిద్దాం అనుకుంటాడు కానీ కుమారులు ఉండరు ఆ పరిస్థితి ఏంటి కుమారులకి కుమారులు ఉంటారు ఏదో కుమారుడు ఉంటాడు తప్పనిసరిగా వాళ్ళైనా ఈ దేవుడి పని చేయాలి ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు అనుకున్నది ఏంటంటే తన మందిరం కట్టించుకోవాలని ఆ మందిరం కట్టాలని అనుకున్నాడు ఒక ఆయన దావీదు కట్టాలనుకున్నాడు అనేకమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు కట్టడానికి ఎంత మాత్రమో నా మందిరం కట్ట నీకు సెలవులేదు కనుక నీ కడుపులో పుట్టిన నీ కుమారుడు వచ్చి దీన్ని కట్టాలంటాడు అంటే అర్థం ఏంటంటే మనం అనుకున్నది ఏది దేవుడు చేయడండి మనం అనుకున్న ప్రకారంగా దేవుడు ఏది చేయడు కానీ ఆయన అనుకున్న ప్రకారంగానే చేయాలి ఇద్దరు కుమారులు ఉన్నారు ఏరియాకి నా ఉపయోగం ఉందంటే ఏ ఉపయోగం లేకుండా ఇద్దరు పనికిన వాళ్ళు అయిపోయారు ఇద్దరు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవుడు తీసుకొచ్చిన అన్నిటిని తింటున్నారు ఇళ్ళే దేవుడి దగ్గరకు తీసుకొచ్చిన నైవేద్యాలు మాంసం మొత్తం ఏం చేస్తున్నారు ఇళ్ళు దేవుడు తినకముందే తినేస్తున్నారు దేవుడు తినకముందే తినేస్తున్నారు అని నమ్ముకుంటున్నారు ఇంకా చూసినట్టే నమ్ముకుంటున్నారు డబ్బు సంపాదించుకుంటున్నారు దేవుడి మీద ఆధారపడలేదు దేవుడి కోసము జీవించట్లేదు అందువల్ల ఏమయ్యారంటే వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర చనిపోయారు దేవుడికి సరిపోయిన వాళ్ళకి కిందకు వచ్చేసారు సదవటి కింద వచ్చిన ఇంకో మాట కూడా ఉంది అంటే ఇప్పుడు సమయాల గురించి చెప్తున్నాడు ఇక్కడ యెహోవా సన్నిధి యెహోవా అన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి చూసారా పిల్లలు లేరు ఏడుతూ ఉంది ఆమె పిల్లలు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం మన పిల్లలకి పిల్లలు లేరని కానీ దేవుడు దర్శిస్తే ఎక్కువైపోతారు పిల్లలు ఇప్పుడు ఒక కుమారుడు పుట్టాడు కానీ తర్వాత ఎన్ని కుమారులు పుట్టారు ఆమెకి ముగ్గురు పుట్టారు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు కనుక ఇదంతా ఆమె ఎక్కువైపోయింది ఒక పిల్లవాడు లేడని తండ్రి తన యొక్క యజమాని దగ్గర ఏడుతూ ఉంది ఆమె నాకు ఒక పిల్లవాడు కూడా పిల్ల కూడా పుట్టలేదు అని ఏడుస్తూ ఉంటే దేవుడు అనుకుని ఆమెకు పిల్లలు ఎక్కువైపోయారు అన్నట్టుగా దేవుడు చేస్తాడండి దేవుడు ఏదైనా చేస్తాడు తినడానికే డబ్బులు లేవు తినడానికే ఏమి లేవు నాకు అను బాధపడుతూ ఉంటాం మనం కానీ ఇక తింటావు నీకు వల్ల కానంతగా దేవుడు ఇది ముందు పెడతాడు అప్పుడు తినలేవు నువ్వు ఇక తినలేదు లేనప్పుడేమో తినడానికి ప్రయత్నం చేస్తాము దానికోసం తినడానికి ఎగబడతాం కానీ బాగా వచ్చి పడిన తర్వాత ఇక తినటం వల్ల కాదు జబ్బులు వచ్చేస్తాయి వ్యాధులు వచ్చేస్తాయి అప్పుడు తినాలనుకున్నా కూడా మనం ఏమీ తినలేము దేవుడు అందుకనే మనం ఏంటంటే ఎంత మనకి దేవుడు ఇస్తే అంతే ప్రయత్నము చేయాలి ఎక్కువ కోరుకున్నావు అనుకో తినలేవు ఇక నువ్వు కారం తినాలి పచ్చడి తినాలి మరి ఇటువంటి చిన్న చిన్న అన్నీ తినాలి ఈయన తినడం కాదు నేను మంచి మంచి గంట ఏట మాసాలు తినాలి నేను పెద్ద పెద్ద మాసాలు తినాలి మంచిగా జీవించాలనుకో నాకు పెద్ద కార్లు కావాలి బళ్ళు కావాలని కోరుకున్నావు అనుకో ఉన్నాయన్నీ ఊడిపోతాయి మన కోరుకోకూడదు దేవుడు ఇస్తే వాడుకో దేవుడు పెడితే తిను దేవుడు నీ ధనాన్ని నీ ముందు పెడితే ఉపయోగించుకో కానీ ధనం కావాలని దేవుడు ఏమి కోరుకోకూడదు ధనం కావాలి నాకు మేళ కావాలి నాకు మెద్దులు కావాలి ఇంకా విలాసంగా జీవించడానికి నాకు అన్నీ కావాలని ఇప్పుడు కూడా మనము కోరుకోకూడదు కోరుకుంటే ఏమైపోతాయి అన్నీ దూరం అయిపోతాయి చాలామంది అదే మాకు అది లేదంటే ఇది లేదంటే అనుకుంటాం మనం ఏమి లేకపోయినా నడవాలి ఏమి లేకపోయినా జీవించాలి ఏమి లేకపోయినా దేవుడి పని చేయాలి నడిచి చేయాలి సైకిల్ మీద చేయాలి
దేని మీదైనా చేయాలి మనం నాకు కార్ ఉంటేనే చేస్తానని అంటానికి లేదండి లేకపోతే నా పెద్ద బండి ఉంటేనే పని చేస్తాను దేవుడి పని అంటానికి లేదు ఏమి లేకున్నా ఏమున్నా దేవుడి పని చేయాలి అదే దేవుడి పని చేయడం అంటారు కనుక వీళ్ళిద్దరూ ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకంగా జీవించారు దేవుడు ఇంకొక ఆయన్ని ఎన్నుకొని తన పని చేయించుకుంటున్నాడు దేవుడు ఏదైనా చేయగలడండి 18వ వచనం చదవండి 18వ బాలుడైన సమయేలు అదే సమయేలు రాసిన మొదటి పత్రిక 18వ వచనం బంగారపు ఏం కుక్కలు అది ఎవరు కనిపించారట అంటే పంది కుక్కలు అనిపించారంటండి యెహోవాకు పంది కుక్కుల్ని ఇది చాలా మంచి పని కదా బంగారం వల్ల బంగారంతో తయారు చేసిన పంది కుక్కుల్ని తీసుకొచ్చారట అదే మాములు పంది కుక్కుని తీసుకురావచ్చుగా మాములు తీసుకురాలా ఏం తీసుకొచ్చారు బంగారం పంది కుక్కులు అర్పించారట చదవండి వారు యెహోవా మందిరమును వారు యెహోవా మందసమును ఆరాయి ఆరాయి అట్లాగుందంటండి ఆరాయి అట్లాగుందంట ఇంకా అర్థమవుతుందండి ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా నడిచారండి ఈ భూమి మీద ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే జరిగేది సంఘటన అందరు పోయారు 19 వచనం కూడా చదవండి 19 వచనం యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని దేవుడు వారిని హంతము చేసి చూసారా మందసాన్ని తెరిచారు అంటే తెరిచమ్మ దేవుడు అని చెప్పాడు తెరమ్మని మందసాన్ని తెరవడానికి అవకాశం ఉందా లేదండి మందం తీరిశారంట మందసాన్ని తెరిచేమో చచ్చారు మొత్తం అంటే దేవుడి మాట వినకపోతే ఎవడైనా పోతాడు అసలు దేవుడి మందిరాన్ని చూస్తే చచ్చిపోతారట కొంతమంది అంటుకుంటే చచ్చిపోతారు పట్టుకుంటే చచ్చిపోతారు కనుక ఈ విషయాన్ని కూడా నేను వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను అదే సమయంలో రాసిన మొదటి పత్రికలో సమయంలో రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం తమిళ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అండి ఫిలిష్తీయులు ఇస్రాయేలుతో యుద్ధం చేయటకై 30,000 రథములను 6,000 గుర్రపు రథములను విస్తారమైన జనసమూహాన్ని సమర్పించుకొని సహకరించుకొని సమకూర్చుకొని వచ్చారంట ఇశ్రాయేలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నామని తెలుసుకొని చూసారా దాక్కున్నారంట ఎవరు ఇళ్ళు ఇస్రాయల్ అంటే ఎవరు దేవుడి ప్రజలు అండి ఇళ్ళు దేవుడి బిడ్డలు ఇళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంతమంది జనసమూహాన్ని చూసి దడుచుకుని భయపడిపోయి దాక్కుంటున్నారు చూడండి ఇదే జరిగింది దావీదు దగ్గర సౌలు సంబంధించిన వాళ్ళందరూ ఎవరు కూడా ఒకడు కూడా ఆ గొల్లే దగ్గరికి వెళ్ళబోతే భయపడిపోయి పారిపోయారు సౌలు అసలు బీడి రాట్లా కానీ చిన్నవాడు సున్నత లేని ఈ ఫిలిష్తీయుణ్ణి నేను చంపడం ఏంటి వీడిని నేను చంపనసలు దేవుడు చంపేస్తాడు వీడిని అని చెప్పి చిన్నవాడు మరి అధైర్యంగా నిలబడ్డాడండి అంటే అర్థమైందంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడని నమ్మాలి దేవుడు ఏమైనా చేయగలడని నమ్మాలి దేవుడికి అసాధ్యపడ్డ ఏదని లేదని నమ్మాలి కానీ వీళ్ళు ఎవరు నమ్మలేకపోయారు సవులు నమ్మలేదు సైన్యం నమ్మలేదు అందరూ కూడా అతను తల్లి సవులు దావీదు యొక్క అన్నదమ్ములు కూడా నమ్మలేదు ఎవరు నమ్మలేకపోయారు వాళ్ళందరూ అందుకని ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే వీరు ప్రీతి సైన్యాన్ని చూసి దడుచుకొని కొండల్లో గృహాల్లో దాక్కుంటున్నారంట కొండల్లో గృహాల్లో దాక్కున్నారు కొందరు ఎబ్రీలు యోర్దాన్ నది దాటి అంటే అందరు పారిపోయారండి భయపడిపోయారు అందరూ కూడా దేనికి భయపడ్డారు వీళ్ళందరూ సైన్యాన్ని చూసి దడుచుకున్నారండి భయపడిపోతున్నారు కాబట్టి నేను ఈ విషయం చెబుతున్నానంటే
దేవుడి మాట వినకపోతే జరిగే సంఘటన ఇది. దేవుడి మీద పూర్తిగా అవగాహన లేకపోతే జరిగే సంఘటన ఇది. భయం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎదుటి వారి సైన్యాన్ని చూసి భయపడ్డారు, ఎదుటి వారి గొప్పతనాన్ని చూసి భయపడ్డారు. ఇప్పుడు కూడా మనం కూడా చాలాసార్లు ఎందుకంటే మనం శరీరులతో కాదు యుద్ధం చేసేది, అప్పుడైతే శరీరులతో యుద్ధం చేశారు. ఇప్పుడు యువత చేయాలి మనము, ఇప్పుడు మన అపవాదితో దురాత్మలతో ఇంకా ఆకాశంలో మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో యుద్ధము చేయాలి. వీడు కనిపించరు, కనపడిన యుద్ధం చేయాలి మనం. కనపడే వాళ్ళతో యుద్ధం చేయాలి, కనపడే వాళ్ళతో చేయొచ్చు. ఎందుకంటే ఎట్టని మనం పోతే మనం పోతాం ఆగిపోతాం, కానీ కనపడే వాళ్ళతో ఏదైనా చేయొచ్చు. కానీ కనపడిన వాళ్ళతో చేయాలి మనం. యేసును అంగీకరించిన వాళ్ళు యుద్ధం ఎవరితో చేయాలంటే కనపడిన వాళ్ళతో యుద్ధం చేయాలి. కనపట్లేదు ఎవడో ఒకడు ఉన్నాడంట యుద్ధం చేయడం. రాముడు లక్ష్మణుడు ఎవడ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణుడు యుద్ధం చేస్తుంటే ఒక ఆయన ఇంద్రజిత్ అని ఒకడు ఉన్నాడు. ఎవడో ఆయన ఇంద్రజిత్ ఎవరి మీద సంబంధం కొడుకు తెలియదుగా, హిందువులు ధర్మశాస్త్రంలో ఉన్న సంఘటనలు ఏంటి కూడా. ఎవరి కొడుకు అంటే లంకేశ్వరుడు ఉన్నాడు చూసావా, లంకేశ్వరుడు అంటారు, 10 తలకాలు ఉంటాయి. అతని కొడుకు ఇంద్రజిత్. అతను యుద్ధం ఎట్ట చేస్తాడంటే కనపడడు, ఆకాశంలో నిలబడతాడు, కానీ కనిపించడు. కనిపించుకోకుండా బాణాలు వదులుతాడు. ఏం చేస్తామో కనప మనం యుద్ధం చేసేవాడు కనపడితే ఏదైనా యుద్ధం చేయొచ్చు, కనపడకుండా తిరుగుతూ ఉంటే యుద్ధం ఏం చేస్తాడు. అందుకని అతను జయించలేకపోయాడు, దడ పుట్టింది. కనపడేవాడితో యుద్ధం చేయొచ్చు, కానీ కనపడినట్టు ఎట్ట చేస్తాం. ఇప్పుడు కూడా మనం కూడా యేసుప్రభు నమ్మిన మనము కనపడేవాళ్ళు ఎవరు లేరండి, అందరూ కనపడిన వాళ్ళే ఉన్నారు. కనపడకుండా మనతో యుద్ధం చేస్తాం. రక్తబీజుడు ఇది, ఇతనికి తమ్ముడు ఆయన కుంభకర్ణుడు ఉన్నాడు, రకరకాలైన అందరూ ఎవరండి వీళ్ళందరూ రాక్షసులు. రాక్షసులు అందరూ కూడా ఎట్ట చేస్తారు యుద్ధం అంటే కనపడకుండా చేస్తారు. అసలు ముఖ్యమైన ఈ ఇంద్రజిత్ అనేవాడు యుద్ధం చేస్తే ఎవరు కనిపించడు, కనపడినోడితే ఏం యుద్ధం చేస్తారు, ఏ బాణాలు వేస్తారు, బాణాలు వదులుతున్నారు. ఆ బాణాలు ఆడి తాటలా కనపడిన చోట దాక్కుని ఉన్నాడు. వాళ్ళంతా కనపడకుండా యుద్ధం చేసేవాడు. కనుక ఇప్పుడు కూడా మనకి ఈ దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనపడితే ఏంటంటే యుద్ధం చేయొచ్చు మనం. కనపడితే ఏదో విధంగా తిట్టవచ్చు కొట్టవచ్చు, కానీ కనపడరు. ఇప్పుడు ఏం చేస్తాం, కనపడినోడితో ఎట్లా యుద్ధం చేయాలి. అది చాలా కష్టమైంది. ఆయన కూడా చేయాలి, కనపడినోళ్ళతో కూడా యుద్ధము చేయాలి. అర్థమవుతుందండి. కనుక ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే దడుచుకుని పారిపోయారు. చదవండి, కంటిన్యూషన్ చదవాలి. 5వ వచనం నుంచి చదువుతున్నారు కదా. దహన బలులను సమాధాన బలులను ఇప్పుడు భయపడిపోయాడు. భయపడిపోయి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు సౌలు, మీరందరూ బలు తీసుకురండి అంటున్నాడు. అంటే బలు తీసుకొస్తే దేవుడు సహాయం చేస్తాడని ఆలోచన చేస్తున్నాడు. అతడు బలి అర్పించి సాలించిన వెంటనే సౌలు అతన్ని కలుసుకొని అంటే ఇప్పుడు ఇతని ఆలోచన ఎట్లా ఉందంటే జనులు చనిపోతున్నారు కనుక దేవుడు ఇప్పుడు ఈ బలిస్తే అందరు వస్తారు, అందరు కలిసి యుద్ధం చేయొచ్చు అని చూస్తున్నాడు ఇతను. కానీ చదవండి, నిర్ణయ కాలమున నీవు రాకపోకటయు నేను చూసి యెహోవాను శాంతి పరచక మునిపే చూసారా. దేవుడు చెప్పకముందే, దేవుడు చెప్పకుండా ఇతనే ఏం చేశాడంట, దహన బలిని అర్పించాడు. అంటే దేవుడు చెప్పాడు ఇతనికి, మీరు దహన బలి చేయండి, నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పాడు. దేవుడు ఏమన్నా చేయలేదండి. దేవుడి మాట వినకుండానే తన బాధతో వీళ్ళందరూ చంపేస్తారేమో, వీళ్ళందరూ మమ్మల్ని దోచుకుంటారన్న ఉద్దేశంతో ఇతను సొంతంగా ఏం ఆలోచన చేశాడు, దహన బలి అర్పించాడంట. నువ్వు రాలేదు సమయంతో అంటున్నాడు, నువ్వు రాలేదు, నువ్వు కనిపించలేదు, మరి నేను ఏం చేయాలో అర్థం కాక నేను దహన బలులు అర్పించానని చెప్తున్నాడు. చదవండి, అందుకు సమూయేలు ఇట్లన్నాడు, నీ దేవుడైన యెహోవా నీవు దేవుడైన ఇచ్చిన ఆజ్ఞలు గైకొనకుండా
నీవు అవివేకపని చేసితివి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యం నిలవదు అయితే ఏందంటే నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఏమైంది శాస్త్రకాలం నీతో కలిసి వడంబడిక చేసి రాజ్యం నీ పిల్లలందరూ రాజ్యం ఇవ్వాలని దేవుడు అనుకుంటే ఏం చేశాడు వీళ్ళు ఈయన దేవుడి మాట మీరాడు తన ఇష్టానుసారంగా వేరే పని చేశాడు ఇప్పుడు ఇతను రాజ్యం ఓడగొట్టేశాడు సమూయేలుకు ఓడగొట్టేశాడు సమూయేలు రాబోయే తరాలన్నీ కట్ అయిపోయాయి చూడండి దేవుడి మాట వినకపోతే కట తరాలన్నీ కట్ అయిపోతాయి దేవుడి మాట వినకపోతే దేవుడు చెప్పిన ప్రకారం చేయకపోతే తరాలన్నీ ఏమైపోతున్నాయి కట్ అయిపోతాయి ఇప్పుడు కూడా అంతేనండి మా తరాలు ఎక్కువ కాలం శాస్త్రకాలం ఉండాలంటే దేవుడి మాట వింటేనే తరాలు ఉంటాయి లేకపోతే తరాలు మధ్యలోనే పోతాయి ఇట్లాగ అయింది ఇది అందువల్ల దేవుడి మాట వినకోకుండా దేవుడు చెప్పింది చేయకోకుండా తన ఇష్టానుసారంగా ఆయన బహనబలు అర్పించాడు దేవుడికి దేవుడు ఏమన్నా తింటాడేంటి ఇవన్నీ దేవుడు ఏమన్నా తింటాడు దహన బలు మాసం మొక్కలు ఇవన్నీ తినడండి ఎవరు తింటారు వీళ్ళు తింటారు ఇప్పుడు చాలామంది గొబ్బరికాయలు కొడతారు దేవుడికి ఆ గుళ్ళకి వెళ్ళి కొట్టి ఏం చేస్తారు ఆ గొబ్బరికాయ ఒకటి గొబ్బర చెప్ప ఒకటి తీసుకుని తింటారు వీళ్ళే దేవుడు ఏమైనా తింటాడంటే అవి తీసుకెళ్ళి ఆ పూజారులు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు హోటల్లోనో బోటల్లోనో అంటే ఎవడు దేవుడు తినడండి ఇది కూడా అట్లాగే ఇక్కడ కూడా దేవుడు పరమ శక్తి కలిగిన దేవుడు కూడా తినడు మాసాలు తింటాడు దేవుడు రక్తం తాగుతాడా తినడు ఇవన్నీ కానీ ఎవడు తాగుతాడు ఎవరు తింటాడు మనమే తింటాం మనం ఏర్పాటు చేసుకుని మంచి కూర వండుకుని మంచి మాంసం మొక్కలు వండుకుని అక్కడ కొంతమంది అయితే ఆడ తల్లిదండ్రులకి ముసలాడు చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు వాళ్ళు తింటారు వాళ్ళు తినరు వీళ్ళు తినేస్తారు మొత్తం ఆ కాకులకు మొక్కలుగా పెడతారు నా ఉద్దేశం అంటే దేవుడి మాట వినకపోతే ఉపయోగలేదంటే కనుక అప్పుడు సౌలు దేవుడి మాట వినకోకుండా తన ఇష్టానుసారంగా వేరే తను అనుకున్నట్టుగా దేవుడు చేస్తాడని దేవుడు ఏదో సహాయం చేస్తాడు వాళ్ళకి మరి వాళ్ళు వచ్చి చంపే అవకాశం ఉంది రాజ్యం కూలపోద్దని భయపడితో అతడు బలులు అర్పించాడు అది దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పని బలుడిని ఇతను అర్పించాడు ఈరోజంతా ధర్మశాస్త్రం ఇదంతా నేను ఈరోజు పాత నిబంధన చెప్తున్నానండి పాత నిబంధన నేను మీ అందరికి తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు చెప్పలేదు వీటిని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కానీ మేము మరి మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కనుక మీకు చెప్తున్నాను అర్థమవుతుందండి చదవండి ఆఖరి వచ్చిన అండి ఏడవ వచ్చిన నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా నువ్వు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద ఇంకొకటి నిర్మిస్తున్నాడట అంటే దేవుడి మాట వినకపోతే ఆటోమేటిక్ కట్ అయిపోయినట్టు మనసులో కూడా లోపల కూడా ఏమీ దేవుడి మీద పూర్తిగా అవగాహన లేకపోతే కట్ అయిపోతాడంట దేవుడు పని చేయాలని ధ్యాస లేకపోతే కట్ అయిపోతాడంట దేవుడి కోసం నేను నా ప్రాణాన్ని కూడా దేవుడి కోసం ఇస్తాను అని అనుకోకపోయినట్లయితే కట్ అయిపోతాడంట దేవుడే చెప్పలా బలి అర్పించు నేను వాళ్ళని జయిస్తాను నువ్వు బలి వాళ్ళకి నాకు నేను వాళ్ళని జయిస్తానని దేవుడేం చెప్పలా వీళ్ళకి టకాటక ఈయన వెళ్ళి బలి అర్పించాడు దానికి సమయాలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు దేవుడు తినేవాడు కాదు దేవుడు వీటిని నువ్వు దేవుడిని అడిగితే దేవుడే నీకు సహాయం చేసేవాడు కదా నువ్వు ఎందుకు బలి ఇచ్చావు అనే ఉద్దేశం అనమాట అక్కడ అర్థమైందండి దేవుడి మాట వినకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేశారంటే బలు అర్పించాడు అందుకని ఏమయ్యాడు దేవుడికి దూరం అయిపోయాడు దేవుడి రాజ్యం అతని దగ్గర నుంచి దేవుడు లాగేసుకుంటున్నాడు దేవుడు తన రాజ్యాన్ని లాగేసుకున్నాడు లాగేసుకుని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడండి ఇప్పుడు అదే పరిస్థితి మనకు కూడా ఉందని ఈ సేవలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఏం చదివారు 13వ అధ్యాయం చదివారా చదివారు కదా నాకోరు కళ్ళెం దగ్గర మందసము పడుతుందేనేమోనని పడిపోద్దేమోనని ఉజ్జి ఏం చేశాడు పట్టుకుని హతమయ్యాడట ఈ విషయం కూడా మనకు తెలియదు ఎందుకంటే దేవుడు మాట వినకపోతే ఇదే పరిస్థితి అంటే అతను పడిపోతుందని గబాలను చేయటం పెట్టాడు అది దాంట్లో తప్పుందా తప్పు లేదండి కానీ దేవుడి మాట వినకపోవటమే తప్పు దేవుడు చెప్పాడు మీరు ఎవరు పడిపోయినా సరే పడిపోతే దేవుడే చూసుకోలేడు ఏంటి చాలామంది ఇదే ఆలోచన చేస్తారు దేవుడి పని కదా ఇది మనం ఏం చేస్తే ఏమైంది అనుకుంటాం మనం కానీ దేవుడి పని దేవుడే చేయాలి మనుషుల పని మనము మనుషులు చేయాలి మనం ఇప్పుడు చాలామంది సంఘాలని కట్టుకునేటప్పుడు సంఘాలు పెంచుకునేటప్పుడు జనాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేసి మన ఇష్టానుసారంగా మోసం చేస్తాం వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని కూడా మనం ఏం చేస్తాము అడ్డం కొట్టి ఏదో ఒకటి చూపించే వాళ్ళకి మన దాంట్లో వచ్చాడు చేస్తాం ఆ పాస్టర్ గారు మంచాడు కాదు మీరు వెళ్ళే పాస్టర్ గారికి మంచాడు కాదు మోసగాడు దొంగ దోచుకుంటాడు
అని రకరకాలనే అతను తిండితేడు డబ్బు కోసమే ఎగబడుతున్నాడు మా దగ్గర అయితే చాలా మంచిగా ఉంది అని చెప్పి కొంతమంది చెప్పి వేరే సంఘస్థులు కూడా అక్కునే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా ఓ చెప్పండి ఉన్నారా ఉన్నారంటే నీకు తెలుసు ఇది పాయింట్ ఇది ఇప్పుడు ఉన్నారంటే మనకి ఇది మన కూడా దీంట్లో ఏదో కెలిగినట్టే కదా కరెక్ట్ ఇప్పుడు వేరే సంఘస్థుల్ని మనం లాక్కుంటున్నావా వేరే సంఘస్థుని మీరు పిలుచుకుంటున్నారా వేరే సంఘస్థులకి ఆ సంఘ సేవకుడు మంచివాడు కదా అని చెప్పి అంటే చెప్పి తీసుకొస్తున్నారా లేదా వాళ్ళు ఇష్టానుసారంగా ఇప్పుడు వేరే సంఘం నుంచి మీ దగ్గరికి వచ్చారు ఇద్దరు ముగ్గురు సంఘ సభ్యులు వచ్చారు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు మీరు వేరే సంఘం నుంచి అంటే ఆల్రెడీ తెలుసు నీకు ఆ సంఘంలోకి వెళ్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారు గొడవతున్నావు లేకపోతే పోట్లాడుకున్నావు లేకపోతే ఏదో చేసి వచ్చేసారు మీ దగ్గరికి సంఘం దగ్గరగా ఉంది కదా వేరే సంఘం అని వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తారు మీరైతే వచ్చారు కదా అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళలేమా కానీ ఒకటి అడగం ఎందుకు ఎట్ట వచ్చారమ్మా మీరు దేనికోసం వచ్చారు అక్కడ సంఘానికి వెళ్తున్నారు కదా ఎందుకు వచ్చారని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు మాకు ఆయన గొడవ అయిందండి మేము కొత్త సంఘాన్ని చూసుకుంటున్నాము సేవకుడిని మీరు కనిపించారు మాకు మీ దగ్గరికి వస్తున్నాం అన్నారు ఇప్పుడు మీరేం చేయాలి దీనికి అమ్మా మీరు రేపొద్దు నీతో నాకు నాతో కూడా మీకు గొడవలు వస్తాయి సమస్య వస్తుంది నేను మంచివాడిని కనపడకపోవచ్చు అప్పుడు మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళిపోతారా అన్నారు కదా అదే మరి అనరు అందువల్ల ఏంటంటే వేరే వ్యక్తులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుకోకుండా వచ్చారే చాలే అనుకుని ఏం చేస్తామంటే వాళ్ళని అట్టబెట్టేస్తాం అప్పుడేమొద్దంటే నువ్వు అతను చేసిందని నువ్వు చేసావు నువ్వు చేసిందే ఇంకోటి చేస్తాడు ఇక ఇట్లాగే ఉంటుంది అందుకని ఇది వేరే అగ్ని అంటే వేరే వ్యక్తులు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు నీ దగ్గరికి రావడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పాలి చెప్పి ఏం చేయాలంటే సమస్య ఏంటి కనుక్కోవాలి సేవకుడికి సమస్య వచ్చింది అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ వచ్చిన వాళ్ళందరిని పట్టుకుని ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి అతనికి అప్పగించాలి ఇది ఇట్ట వచ్చేసారు రేపొద్దున నా దగ్గర కూడా వీళ్ళు ఇంకో చోటకి వెళ్తారు నాతో గొడవ వస్తే మీతో గొడవ వస్తే కనుక ఇక్కడ పరిష్కారం చేసుకుందాం వాళ్ళకి మీకు ఏముందో దాన్ని పరిష్కరించేద్దామని చెప్పి కూర్చుని పరిష్కరించాలి ఇద్దరిని సమాధానపరచాలి సమాధానపరిచి వాళ్ళని అప్పగించి రావాలి ఆ సంఘంలోకి వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సంఘ సభ్యుల్ని వాళ్ళకి అప్పచెప్పి రావాలంటే అట్లా రాగలుగుతున్నావా అదే అంటే ఇది ఈ పాయింట్తో మనం ఏం ఆలోచన చేస్తామంటే ఎటు పోతారు కనుక మనమే ఉంచుకుంటూ పోయింది అనుకుంటాం కానీ నువ్వు ఇట్లా అనుకుంటావు కానీ దేవుడి దగ్గర అది ఎంత మాత్రమో రైట్ కాదు దేవుడి దగ్గర వాళ్ళు ఉన్నా రాకపోయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎంతమంది వేల మంది మన దానికి వచ్చినా రాకపోయినా ఒకళ్ళు ఉన్నా చాలండి ఒకళ్ళు ఉన్నా చాలు దేవుడు అన్ని అగ్ని తీసుకురాకూడదు ఇతర సంఘంలో ఉన్న వారిని మన సంఘంలో పెట్టుకోకూడదు వాళ్ళని మనం ఉంచుకోకూడదు అట్లా ఎందుకంటే వాళ్ళు అప్పగించేయాలి లేకపోతే వదిలేసేయి పోనీ ఎందుకు వేరే వేరే సంఘాలు తిరిగేవాళ్ళు నీకు అవసరం లేదు నీ సంఘంలో ఉండాలి కనుక ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడి మాట సరిగా ప్రవర్తించిన వాళ్ళు ఏమవుతారంటే ఆటోమేటిక్గా చనిపోతారు మరి పడిపోతుంది మందసం పడిపోతుంది బడి మీద నుండి పడిపోతుంటే ఏం చేశాడు వెళ్ళి పట్టుకున్నాడు పడిపోతుందని పట్టుకున్నాడు పడిపోతుందని పట్టుకుంటే చచ్చిపోయాడు ఇది న్యాయం ఇది దేవుడి దగ్గర న్యాయం వేరే ఉంటుంది మన దగ్గర ఎట్లా ఉంటుంది మన వదిలేస్తే ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు మన వదిలితే మన దగ్గరికి వచ్చారు కదా ఇప్పుడు మనం వదిలేమనుకో వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్తారు ఇంకో సంఘం అంటే ఎవరిది అది అదేం దేవుడిదే కదండి సంఘాలన్నీ దేవుడే కదా నీదే మేము సొంతం రక్తం ఖర్చావా సంఘం కోసం వాళ్ళ కోసం మీరు రక్తం ఖర్చావు లేదు కదా నువ్వు వదిలేసినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే పని మీద తిరుగుతూ ఉంటారు కనుక వాళ్ళని ఎట్టయినా సెట్ చేసి ఆ సేవకుడికి అప్పగించేట్టుగా మనం చేయగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి వేల మందిని తీసుకొచ్చి నీకు ముందు పెడతాడు ఈ ఇద్దరు ముగ్గురు కోసం మనం ప్రయత్నం చేస్తే ఉన్న దేవుడి దృష్టిలో వేల మంది మనకు వచ్చే వాళ్ళందరూ పోతారు ఇసలు అర్థం ఉందా అంటే నా పాయింట్ అది కాదు కానీ మనము సరిగ్గా ప్రవర్తించాలి మనము నీతిగా ప్రవర్తించాలి యథార్థంగా ప్రవర్తించాలి మనకి సంఘ సభ్యులు మనకి మన సంఘ మనకి ఉపయోగం అది వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఇంకో సభ్యుడిని తీసుకురావాలంటే ఏం చేయాలి మోసం చేయాలి అతనికి ఏదో ఎరయ్యాలి తీసుకురావాలి చూసారా అందరూ సేవకులు అందరూ కూడా ఇదే పని చేస్తున్నారండి కనుక అది ఎంత మాత్రం కూడా మంచిది కాదని సేవలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మనము ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచుతానండి వారు నా కోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుడి మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జ మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే
అతనిని మొత్తగా అక్కడనే దేవుడి మందసం వద్ద పడి చనిపోయాడంట. ఏం చేశాడంట, ఏం జరిగింది కదా, మోసుకొస్తున్నారు. దేంతో మోసుకొస్తున్నారు, బండి మీద పెట్టుకొస్తున్నారు. బండి మీద పెట్టుకొస్తే బండి మీద నడుపుతున్న ఎడ్లకంట కాళ్ళు జారిందంట. బండి మీద ఎవరన్నా ఏదుంది, మందసం ఉంది. బండి మీద మందసం ఉంది, ఆ మందసం వల్తా ఉంది. అయితే ఇంతలో ఏం జరిగిందంటే గేదలకు ఎడ్లకు కాళ్ళు స్లిప్ అయింది, స్లిప్ అయ్యి పడిపోతుంది. పడి అది స్లిప్ అయిపోయింది, దాని మీద బండి మీద ఉన్న మందసం ఏం జరుగుతుంది, కింద జారిపోతుంది, కింద పడిపోయేట్టుకుంది. అప్పుడు వెళ్ళి వజ్జారేవాడు ఈటితో పాటు నడుస్తున్నాడు, ఆయన కూడా బండితో పాటు నడుస్తున్నాడు. ఈ పడిపోతుంది కింద అనుకుని చేయటం పెట్టాడంట, పట్టుకుందాం మనం కూడా మరి ఒకసారి అంటే చేస్తూ ఉంటాం కదా. చేయటం పెడితే ఏమేం చేశాడు, దేవుడు కోపం రగులుకుందంట. ఎందుకని, ఏముందండి ఇక్కడ మంచి పని చేస్తున్నాడు కదా, ఇప్పుడు కూడా మనం అదే అనుకుంటాం. వేరే సంఘం వస్తున్న పోతే వచ్చారు కదా, ఎందుకు వదులుకోవడం, వదిలేస్తే ఇంకో సంఘానికి వెళ్తారు, వేరే సంఘానికి వెళ్తారు వాళ్ళు, మన దగ్గర ఉంటే మన దగ్గర ఉంటారులే అనుకుని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏమనుకోకుండా అట్టగి కూర్చోబెట్టుకుని వాళ్ళకు వాక్యం బోధిస్తున్నాం. వాళ్ళందరూ అనియాగ్యులండి, అది మంచిదని కాదు. అది ఎంత మాత్రం కూడా వారు పూర్తిగా మనం వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. పూర్తి స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ సంఘంతో సేవకుడితో నీకు గొడవ వస్తుంది, రేపొద్దు నాతో కూడా వస్తుంది, కనుక మరి ఎట్లా చేస్తారా, మళ్ళీ రేపు వేరే సంఘానికి వెళ్ళిపోతారా అని పూర్తి స్టేట్మెంట్ తీసుకోవాలి. సరే నా దగ్గరికి వచ్చారు, నాతో నీకు బాగున్నంత వరకు ఉంటారు, తర్వాత బాగోకపోతే ఇంకో దాంట్లోకి వెళ్తారు. కనుక ఇదే పని మీరు మీ సేవకుడి దగ్గర చేయండి. ఏ సమస్య వచ్చిందో సమస్యను పరిష్కరించుకోండి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకొని మీరు ఆ సంఘంలో ఉండేట్టుగా ఉండాలండి అని చెప్పాలి. అర్థమవుతుందండి, అట్ట కాకుండా వచ్చిన సార్లే వచ్చిన వాళ్ళు సార్లే మనం ఎట్టయినా వాళ్ళని ఎక్కడే సంఘ సభ్యులు చేసుకుందాం అనుకుని సంఘంలో పెట్టుకుంటే దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం లేదండి. నాకు తెలుసు వాళ్ళు దేవుడు మాట వినని వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వస్తే, దేవుడు సేవకుడి మీద నిందలేసి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళు నీ మీద కూడా అటాకేస్తారు, నీ మీద కూడా నిందలేస్తారు. అప్పుడు నువ్వు రేపొద్దున వాళ్ళు వెళ్ళిపోతారంటే అప్పుడేం చేస్తావు, అరే రే రే నేను ముందుగానే ఆ సేవకుడి దగ్గర పంపించేస్తే వీళ్ళు నా మీద నిందలేసేవాడు కాదుగా అనేది వస్తుంది అన్నమాట. కనుక నేను ఎందుకు చెబుతున్నాను విషయం అంటే, బయట వాళ్ళు వేరే సంఘ సభ్యులు వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళు దగ్గరికి వస్తే దాన్ని పూర్తిగా పరిష్కరించుకోవాలి, పూర్తిగా దాన్ని తెలుసుకోవాలి. ఎందుకని జరిగింది, ఆ సేవకుడు వీళ్ళకి మధ్యలో ఏం జరిగింది, దాన్ని పూర్తిగా పరిష్కరించి వాళ్ళ దగ్గర పంపించాలి. ఒకవేళ పంపించినా కూడా వాళ్ళు మేము వెళ్ళబండి కావాలని ఇంకోసారి వెళ్ళిపోతాము అని ఆ సేవకుడి దగ్గర ఒప్పుకొచ్చుకోవాలి. సేవకుడి దగ్గర ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చారో ఆ సేవకుడితో ఆ సేవకుడు చెప్పాలి, ఏదయ్యా పోతే పోయారులయ్యా, నువ్వే వాళ్ళని నడిపించుకో, నా దగ్గర మా ఇద్దరికి కుదరట్లేదు అని ఆ సేవకుడి దగ్గర నుంచి స్టేట్మెంటు తీసుకోవాలి. అర్థమవుతుందా, ఇస్తాడంట ఆ సేవకుడు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. కనుక ఏంటంటే మనుషులందరూ ఎట్లా ఉంటున్నామంటే మనము అవకాశం లేకుండా ఉంటున్నాం. ఎట్లా వెళ్ళారంటే ఈయన అడగడు, ఆయన ఎవరు ఎటు వచ్చారంటే అడగరు, జనాలు వచ్చే చాలు అనుకుంటున్నాను, ఇంకా తీసుకురండి అంటాడు. వాళ్ళు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళు తెచ్చేసుకుంటారు, ఇక్కడ సంఘం పెరిగిపోతుంది అతనికి. కానీ దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అంటే ధనం ఆశీర్వాదం అనుకుంటున్నారు మనుషులు, ధనం పెరగడమే ఆశీర్వాదం అనుకుంటారు. ఓ సంఘస్థులు వేలు వేలు ఇస్తున్నారు కనుక ఇదే ఆశీర్వాదం అనుకుంటారు. ఇది వీళ్ళు ఇస్తారు కానీ దేవుడు ఇవ్వడండి, దేవుడు ఇవ్వాల్సిన పరలోకంలో స్థానం అయితే వీళ్ళకి ఇవ్వడం. పరలోకంలో స్థానం మనకి రావాలంటే ఇక్కడ మనము సమాధాన పరచాలి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని సమాధానపరిచి ఆ సేవకుడి దగ్గరికి అప్పగించాలి.